పోయింది పరువు పోయింది మినిస్టర్ ముందు తలదించున్నట్టు చేశారు ఇక నేను దేనికి అన్నయ్య రేయ్ నాకు అన్నిటికన్నా నా కూతురే ముఖ్యం ముందు నా కూతురికినే తండ్రిని ఆ తర్వాతే పోలీస్ కమిషనర్ని డాడీ యాక్చువల్గా కావాల్సిన టీవీ ఛానల్స్ ఉన్నాయి లక్షసార్లు నా కూతుర్ని ఎక్స్పోజ్ చేస్తారు అది అవసరం రా మనకి శారద అక్కడ వంటగదిలో దొరిందా అవును అలవాటేగా సిగ్గు లేకుండా ఒకటి పట్టుకుని చితకబాతి కేసు లేకుండా చేస్తా దానికి మహారాణి పోలీస్ స్టేషన్ కలిపి అత్తాస్ పలుతుందట చాలా బాగుంది ఏదో పిచ్చుకో ఖర్చిందని దాన్ని వెనకబడి వెళ్ళి కరుస్తావా ఇదిగో ఇలా నవ్వి నా నోరు మోయిస్తుంది రై ఇక ఈ విషయాన్ని ఇంత వదిలేయండి ఇంకా చిన్న పిల్లడి చేసలు పోలేదురా అంకుల్ ఇంకా మీరు నన్ను చిన్న పిల్లవాడు అనకూడదు ట్రైనింగ్ పూర్తయిన 11 మంత్స్ లో నాకు పోస్టింగ్ వస్తుంది తర్వాత నేను మీరు ఈక్వల్ ఓకే యూ ప్లేడ్ ఏ ఆగు మోహన ఆగు ఆ దొరికా అవును నువ్వు ఒట్టి మోహనవా మోహన్ రాగానివా పోలీస్ కోటలో కోయిల ఏది చెవులో కుయ్యి ఏ ఆగు ఎక్కడికి వెళ్తావా మోయా బ్లెస్ మీ గాడ్ బ్లెస్ పులివిడా పులి బిడ్డ హైదరాబాద్ ట్రైనింగ్ ఎలా ఉంది హాట్గా ఉంది మున్నెల ఇక్కడికి ట్రైనింగ్ వచ్చాను ముందు స్టేట్ రూల్స్ అన్ని తెలుసుకో ఏ చిన్న ఇక్కడేగా నువ్వు ఉండేది ఇక్కడ అయ్యయ్యో నేను ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను అవునవును అప్పుడే సీక్రెట్ గా దమ్ము కొట్టొచ్చు నాలుగు పెగ్గులు వేయొచ్చు ఆడపోలీసులకి సైట్ కొట్టొచ్చు ఆ సెటప్ లో ఇక్కడ ఉండవు కదా ఉండనే ఉండవు షట్ అప్ యు షట్ అప్ మోయ నేను ఎవర్ని లేడు నువ్వు ఊరుకుంటావా మోయ నేను ఎవర్ని గ్రేట్ బిల్లా బాస్ మేనలుండి నీతి న్యాయం ధర్మం మోయ మీరే లేకపోతే ఈ రోజు నేను ఐపీఎస్ చదవగలిగేవన్నా తల్లిదండ్రులు నాకు నా చెల్లెకి నేనే కదిక్కు రక్త సంబంధం సెంటిమెంట్ కుమ్మరిస్తున్నారు అన్న చెల్లెలిద్దరు పులిబిడ్డకి కన్నీరు రాకూడదు కన్నీళ్ళు వస్తే అది పిల్లి బిడ్డ కదా నాన్న మోహన చదువు ముందు పూర్తవని చెప్పింది అర్థమైందిగా వాసు నువ్వు ఇక్కడికి తెలుసా ధనరాజ్ మా కలకత్తా తులసి నీ గురించి ఎంతో చెప్పాడు గుడ్ ఏం లేదు ఈ మధ్య మన దోస్తొకడు పోలీస్ రూంలో డెత్ అయ్యాడు ఒక చేయి తగ్గింది అలాగా అని చూస్తున్నాను ఏంటి చేతావా వాసు ఎత్తుకుంటూ వచ్చే లక్ష్యం వద్దనకు పెద్ద చెయ్యి సుదులుకో వాసు నువ్వు ఎలా పిలిచినా రాను సరిపడదు నా జీవితం హ్యాపీగా పెడుతుంది అచ్చాలు ఓకే ధనరాజ్ నాకు డౌట్ నాకు అదే డౌట్ వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాం ఎన్నాళ్ళుగా ఇది జరుగుతోంది ఈ భాగంలో చాలా రోజులు జరుగుతోంది బాస్ ఇంతవరకు ఎంత నొక్కేసుంటాడు నాకేం తెలియదండి ఒరే చేయాల్సిందంతా చేసి ఇప్పుడు తెలియదంట వెంటరా అకౌంట్స్ అన్ని చూసేది ఆయననండి ఓహరి దుర్మార్గులారా దీనికి అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారా ఎవడు వాడు ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నాడండి రే నువ్వా నువ్వా అంటే ఎవడ్రా మీ ముందే అటు తిరిగి నుంచున్నాడండి రే రే
ఎలక్షన్లు అయిపోయారా, ఇప్పుడు కాళ్ళ మీద పడితే గౌరవం ఉండదురా. లేవండి, యాక్టింగా నాకే చెవులు ప్రార్థనగా. ఎందుకు ఇలా తాగి పాడైపోతావు? నువ్వెవరు అడగడానికి? నేనెవరో కూడా తెలియని స్థితికి వచ్చావా? ఎవరికి తెలియదు. ఓసారి ఎందుకో నీతో గొడవ పడ్డాను. ఇదే ఇదే ఈ ముక్కు మీద పాపం, ఈ మొండితనం అన్నీ ఎక్కువే మా జీగార్లకు. అందుకే అందుకేనా నువ్వు అంటే నాకు ఇష్టం. గలాటా ఏరియా మా థియేటర్ నీలాంటి వాడు కావాలని నా కాళ్ళు చేతులు అట్టుకున్నావు, నేను సెటిల్ అయ్యాను. అందుకని ఏమైనా అడుగుతావా? అడుగుతాను, మనసు విప్పి చెప్తున్నాను రా. నువ్వు నాకు పిట్టతో సమానం, నేను నీకు తండ్రి లాంటి వాడు రా. నీకెంత కోపం వచ్చింది నిప్పులాగా? ఈ నిప్పి నా కన్నం పెట్టింది ఆ రోజులు. ఆ నిప్పి తర్వాత నా బతుకు పూడిని చేసింది. ఒక్కసారి కళ్ళారా చూడాలని. ఇది నా గంగ రాసిన ఉత్తరం, చదవడం వచ్చిన బాల నేరస్తుడిగా ఉన్నప్పుడు జైలు నేర్పింది.